వీడియోలో నేను వచ్చేసి 7 to 8 thousand లో కొన్ని మంచి మొబైల్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట, 5 బెస్ట్ మొబైల్స్ అయితే. ఎందుకంటే మన ఇండియాలో చాలామంది అయితే మనకి ఈ బడ్జెట్లోనే కొంచెం మొబైల్స్ అయితే కొంటున్నారు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే యూత్లో కొంతమంది కూడా. ఈ వీడియోలో 5 బెస్ట్ మొబైల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం 7 to 8 thousand ప్రైస్ రేంజ్లో. ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతే మీరు తప్పకుండా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో చివరికి పూర్తి వరకు చూసేయండి. ముందుగా ఫస్ట్ మొబైల్ కానీ చూసుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ హాట్ 8 మొబైల్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ ప్రైస్ కానీ చూసుకున్నట్లయితే మీకు 1 రూపాయి తగ్గించి 7,000 అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీకు చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. ఎందుకంటే ఈ మొబైల్లో మీకు బిగ్గర్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట, 6.6 ఇంచెస్. అలాగే మీకు ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది, అలాగే 16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు వచ్చేసి 2 మెగాపిక్సెల్తో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయచ్చు. అలాగే మీకు డెడికేటెడ్ నైట్ సెన్సర్ అయితే వీళ్ళు ఒకటి ఇచ్చారన్నమాట, మీరు నైట్ కండిషన్స్లో కూడా ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి మొబైల్లో. అలాగే ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ హీరియో P22 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారన్నమాట. ఈ బడ్జెట్ రేంజ్లో మీకు ఎక్కువగా మనకి ఈ ప్రాసెసర్ లభిస్తుంది అన్నమాట. అలాగే ఈ మొబైల్లో కానీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అలాగే ఈ మొబైల్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది. ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇందులో 6999 రూపాయల కంటే 7,000కే మీకు 4GB RAM 64GB మోడల్ అయితే లభిస్తుంది అన్నమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా మీకు మంచి డిస్ప్లే ఉన్న పెద్ద డిస్ప్లే ఉన్న ఫోన్ కావాలి, 5000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ కావాలి 7,000 రూపాయలు అంటే మీరు తప్పకుండా అయితే ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇచ్చారు కాబట్టి సెక్యూర్గా ఉంటుంది ఫేస్ అన్లాక్తో పాటు. ఈ మొబైల్ అయితే మీకు ఫ్లిప్కార్ట్లో అయితే లభిస్తుంది అన్నమాట. ఇంకా రెండో మొబైల్ కనుక చూసుకున్నట్లయితే Redmi 8 ఫ్రెండ్స్, Redmi 8 ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 1 రూపాయి తగ్గించి 8,000 రూపాయలు అయితే పెట్టారన్నమాట. ఈ మొబైల్లో డిస్ప్లే సైజ్ కనుక చూసుకున్నట్లయితే మీకు 6.2 ఇంచెస్ డిస్ప్లే ఉంటుందన్నమాట. అలాగే మీకు 12 MP బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని యూజ్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. 8 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది కాబట్టి మీరు సెల్ఫీస్ కూడా చాలా అద్భుతంగా దిగొచ్చు అన్నట్టుగా వీళ్ళు అయితే చెప్తున్నారు. అలాగే ఇంకా ఈ మొబైల్లో బ్యాటరీ కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే Snapdragon 439 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారన్నమాట. ఇందులో మీరు పబ్జీ లాంటి గేమ్స్ అయితే ఆడలేరు, ఓన్లీ మీరు లైటర్ వర్షన్సే ఆడగలరు. అలాగే ఈ మొబైల్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఈ మొబైల్లో కూడా మంచి విషయం ఏంటంటే ఈ మొబైల్లో కూడా మీకు 4GB RAM 64GBతో అయితే వస్తుందన్నమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు స్టోరేజ్ విషయంలో. అలాగే ఈ మొబైల్లో మీకు ఇంకో మంచి ఫీచర్ కూడా ఉంది, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది కానీ ఛార్జర్ అయితే వీళ్ళు ఇవ్వరు. అలాగే ఈ మొబైల్ మీకు టైప్సి పోర్ట్తో వస్తుంది. ఇంకా థర్డ్ మొబైల్ కానీ చూసుకున్నట్లయితే Realme C2 ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే మనలో చాలామందికి అయితే తెలుసు. ఇంక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 6999 అయితే ఉంటుంది, అంటే 7,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇందులో మీకు 6.2 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట, 13 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 2 MP డెప్త్ షాట్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అలాగే సెల్ఫీ కోసం అయితే మీకు 5 MP కెమెరా అయితే ఇచ్చారు. అలాగే ఈ మొబైల్లో మీకు 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. అలాగే మీకు ఇందులో ఒక నిరాశపరిచే విషయం ఏమన్నా ఉందంటే ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. ఇంకా ఈ మొబైల్లో ఇంకో నిరాశపరిచే విషయం ఏంటంటే మీకు ఇందులో 7,000 రూపాయలకి ఓన్లీ మీకు 3GB RAM 32GB మోడల్ అయితే లభిస్తుంది. అయినా సరే పర్వాలేదు, 3GB RAM 32GB మోడల్ అయితే మాకు సరిపోతుంది. ఇది కూడా ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. మీకు ఈ బడ్జెట్ రేంజ్లో మీకు మంచి కెమెరా ఫోన్ కావాలంటే మీరు తప్పకుండా ఈ మొబైల్ని చూస్ చేసుకోవచ్చు. ఇది మీకు అంత తీసి పడేసే మొబైల్ అయితే కాదు, ఇది వన్ ఆఫ్ ది మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇంకేదైతే మీకు ఫోర్త్ మొబైల్ కానీ చూస్తే Samsung M10S మొబైల్ ఫ్రెండ్స్, ఇది కూడా ఒక మీకు మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మీకు డిస్ప్లే కానీ చూసుకున్నట్లయితే 6.4 ఇంచెస్ సూపర్ MOLED డిస్ప్లే అయితే వస్తుంది అన్నమాట. కాబట్టి మీకు ఇందులో ఏదైతే మీకు వీడియో చూడటానికి అయితే చాలా బాగుంటుంది, అలాగే మీకు బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ టైం అయితే వస్తుందన్నమాట. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇందులో మీకు Wide 1 L1 సపోర్ట్ అనేది ఇచ్చారనమాట. అంటే మీరు ఏదైతే అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ HD క్వాలిటీలో అయితే మీరు చూడొచ్చు. అలాగే మొబైల్లో ఇంకో మంచి విషయం కూడా ఉంది, మొబైల్లో మీకు 4000 mAh బ్యాటరీతో వస్తుంది, అది కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్లో లేన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇది. ఈ ఫీచర్ ఏదైతే ఉందో మనకి ఈ బడ్జెట్లో అయితే ఏ మొబైల్లోనే లేదు, మనకి ఈ మొబైల్లోనే లభిస్తుంది. అలాగే మీకు ఛార్జర్ కూడా మీకు అయితే ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారనమాట. ఏదైతే మీకు Samsung బ్రాండెడ్కి సంబంధించిన 15W ఛార్జర్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఇందులో ప్రాసెసర్ అని చూసుకున్నట్లయితే Exynos 7884B ప్రాసెసర్ అయితే వస్తుంది అన్నమాట. ఇది మీకు యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు.
ఇందులో కూడా మీరు ఓన్లీ లైట్ గేమ్స్ అయితే ఆడగలరు, హెవీ గేమింగ్ అయితే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. అలాగే ఇంక ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 5 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే సెల్ఫీ కెమెరా కానీ చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సల్ ఉంటుంది. అలాగే మొబైల్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇంకా 5th మొబైల్ కానీ చూసుకుంటే ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ మొబైల్లో ఇంకా ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3GB RAM 32GBతో వస్తుంది, మనకు పర్లేదని చెప్పుకోవచ్చు. ఏదో మన Realme C2 Samsung M10S లో మీకు రెండింటిలో కూడా ఓన్లీ 3GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తున్నాయి, అయినా మనకి స్టోరేజ్ అని సరిపోతుందని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. అలాగే మనకి ఇంక 5th మొబైల్ కానీ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఇన్ఫినిక్స్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్, Infinix S5 Lite. ఇందులో మీకు 6.6 inches పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది, ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అలాగే మీకు 4GB RAM 64GBతో వస్తుంది, ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా మీకు ఇందులో కూడా పంచ్ హోల్ 16 MP అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ కెమెరా మీకు 16+2 MP ప్లస్ లో లైట్ సెన్సర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అలాగే మీకు ఇందులో ఆటో ఫోకసింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీకు ఇందులో ప్రాసెసర్ అని చూసుకున్నట్లయితే Helio P22 ప్రాసెసర్తో వస్తుంది, 4000mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ కానీ చూసుకున్నట్లయితే 7999 రూపాయలు ఉంటుంది. ఇందులో మీకు ఓన్లీ 4GB RAM 64GB అయితే మీకు లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ 5 మొబైల్స్ అయితే. ఇప్పుడు మనమైతే ఇందులో ఏ మొబైల్స్ తీసుకోవచ్చు అంటే మీరు తప్పకుండా ఈ 5 మొబైల్స్లో మీకు నచ్చిన మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను నా ఒపీనియన్ అయితే చెప్తాను అనమాట. ముందుగా మీలో ఎవరికైనా సరే మంచి డిస్ప్లే ఉన్న మొబైల్ కావాలి, శాంసంగ్ బ్రాండెడ్ సంబంధించిన మొబైల్ కావాలి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్ కావాలంటే మీరు Samsung M30S అయితే తీసుకోవచ్చు. ఇది మీకు 8000 రూపాయలకి అయితే లభిస్తుంది. అలాగే ఇంకా మీలో ఎవరికైనా సరే మొబైల్ అయితే చూడడానికి స్టైలిష్గా ఉండాలి, అలాగే మీకు ఇందులో 4GB RAM 64GB ఉండాలి, పెద్ద డిస్ప్లేతో రావాలి, అండ్ మంచి సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీతో రావాలనుకుంటే మీరైతే Infinix H8 మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదా మీరు రియల్మీ కానీ రెడ్మీలో కానీ మొబైల్స్ కానీ తీసుకోవాలనుకుంటే Realme C2 మొబైల్ తీసుకోవచ్చు. ఇది కూడా మీకు అంత తీసి పడేసే మొబైల్ అయితే కాదు, మీకు కూడా ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే మీకు ఇంకా రెడ్మీలో మొబైల్ కావాలంటే మీరైతే Redmi 8 మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన ఫీచర్స్ బట్టి అయితే మీరు ఇన్నిట్లో ఏ మొబైల్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇక అన్ని మొబైల్స్లో కనుక చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చేసి Android 5తోనే రన్ అవుతున్నాయి, కాకపోతే ఏ మొబైల్ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు కస్టమ్ యూ అయితే రన్ అవుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరైతే 7 నుంచి 8 వేల లోపల ఏ మొబైల్ కొనాలని తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం మరిన్ని వీడియో అయితే తీసుకొస్తాను.